హోరు గాలి జోరుగా వాన, మధ్యలో నిండుగా గోదావరి. ఆ గోదావరిలో లాంచీ ప్రయాణం. గాలి వీస్తోంది, లాంచీ తీయొద్దు అన్నారు స్థానికులు. మరేం పర్లేదు, పదండి పోదామన్నారు సిబ్బంది. లాంచీ కదిలింది, కాని గమ్యం చేరలేదు. గోదావరి గర్భానికి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పెను విషాదమిది. నదీ గర్భంలో 30 అడుగుల లోతులో ఉన్న లాంచీని వెలికి తీస్తే కాని ఆ విషాదం ఎంత ఘోరమో తెలియదు. రోజు గోదావరి చూసేవారే, లాంచీలు పడవలపై నిత్యం తిరిగేవారే. కాని మంగళవారం మాత్రం వారు ఎప్పట్లా తీరం చేరలేదు. గోదావరిలో కలిసిపోయారు. బోటు సిబ్బంది నిర్లక్ష్యంతో నిండా మునిగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన తాళ్లూరు, గొందూరు, కచ్చులూరు, తెలిపేరు, పెద్దగూడెం, మంటూరు గ్రామానికి చెందిన సుమారు 60 మంది కూలీలు ఉపాధి వేతన బిల్లులు, గ్యాస్ సిలిండర్లు, కిరాణా సరుకులు, ఇతర అవసరాల కోసం మండల కేంద్రమైన దేవీపట్నం వెళ్లారు. పనులన్నీ పూర్తయ్యాక తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో లక్ష్మీ వెంకటేశ్వర లాంచ్ దేవీపట్నం నుంచి కొండ మొదలుకు సాయంత్రం 4 గంటలకు పయనమైంది. అది 40 మంది సామర్థ్యం ఉన్న లాంచ్. అయితే సిబ్బందితో కలిసి 60 మంది దాకా ఉన్నారు. లాంచ్ బయలుదేరే ముందే పెద్దగా గాలులు మొదలవడంతో కాసేపు ఆగి వెళ్దామని ప్రయాణికులు చెప్పినా సరంగు పట్టించుకోలేదు. గంటపాటు ప్రయాణం సాగిన తరువాత గాలులు పెనుగాలులయ్యాయి. జోరుగా వాన మొదలైంది. వీటి తీవ్రతకు గోదావరిలో అలజడి మొదలైంది. గాలిదెబ్బకు వాన చినుకులు లాంచ్ కిటికీల్లో నుంచి లోపల పడ్డంతో కిటికీలు, తలుపులు మూసేశారు. అయితే కిటికీలన్నీ మూసేయడంతో పెనుగాలి ఒక్కసారిగా లాంచ్ని తోసేసింది. లోపలున్న వాళ్లంతా ఆందోళనతో ఒకేవైపుకు రావటం వల్ల లాంచ్ పక్కకు ఒరిగిపోయింది. నిమిషాల్లోనే గోదావరిలో మునిగిపోయింది. గోదావరి తీరంలో మంటూరు, వాడపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్టు విషయాల కోసం రేషన్ కార్డులోనే ఆధార్ కార్డులు యాడింగ్ కోసం దేవపట్నం వెళ్ళి వస్తుండగా ఈ బోటు ప్రమాదం జరిగిందండి. ఇందులో ఒక 40 మంది గిరిజనులు ఉన్నారండి. అందులో ఒక 25 మంది ఆడవాళ్ళు ఉంటారండి, 10 మంది చిన్న పాప చిన్నపిల్లలు ఉంటారండి. ఎంతమంది గల్లంతి అంటారు? 40 మెంబర్స్ అండి. ఎవరిని బయటకు వచ్చారండి? గ్రామంలో ముగ్గురు బయటకు వచ్చారండి. ముగ్గురు మంటూరుకు ఎదురుగా ఉన్నటువంటి వాడపల్లి గ్రామానికి సమీపంలో లాంచి మిగిలిపోవడం జరిగింది. ఆ లాంచీలో ఉన్న ప్రయాణికులందరూ కూడా గిరిజనులే. వారందరూ కూడా బ్యాంకు వద్దకి లోన్ తీసుకోవడం కోసం ఇందుకూరుపేట రావడం జరిగింది. వారంతా తిరిగి ప్రయాణం కొండ మొదలు, తాడేవాడ, గొందూరు మొదల గ్రామాల్లో వాళ్ళు తిరిగి వెళ్తుండగా వాడపల్లి గ్రామం దగ్గర ఈ సంఘటన జరిగింది. సాయంత్రం పూట గాలి వర్షం రావడం వల్ల, గాలి విపరీతం కొట్టినందువల్ల, లాంచి తలుపులను మూసేసినందువల్ల లాంచి మిగిలిపోవడం జరిగిందని చెప్పి ఆ లాంచి సరంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. లాంచ్ డ్రైవర్ తన పక్కనున్న కిటికీని తెరిచి ఉంచుకున్నాడు. ప్రమాదం జరగగానే దాని నుంచి బయటకొచ్చేశాడు. బయటున్న మరో 2 సిబ్బంది, లాంచ్ డెక్కుపై ఉన్న మరికొందరు ప్రయాణికులు అంతా కలిసి 12 మంది వరకు నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. వారి ద్వారా లాంచ్ మునిగిపోయిందన్న వార్త వెలుగు చూసింది. దీంతో కలకలం రేగింది. అయితే ప్రయాణికులంతా స్థానికులే కావటం, జీవితమంతా గోదావరితోనే ముడిపడిన వారు కావడంతో ఒడ్డుకు తిరిగి వస్తారని అంతా భావించారు. ఆ తర్వాత గంటలు గడిచినా కాని ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. ఎవ్వరి మృతదేహాలు కనిపించలేదు. దీంతో ఆందోళన మొదలైంది. గాలివాన తాకిడి నుంచి తప్పించుకునేందుకు తలుపులు, కిటికీలు మూయటం జలసమాధికి కారణమైందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గాలి పర్లేదు, ఏమవుతుందో మరి అన్నాడు. ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత పెద్ద గాలి వచ్చిందండి. ఇంకా ఆడలు మొగలు పక్కకు అయిపోయారండి. గాలి రావడంతోనే కిటికీలు ఉంటాయి చూడండి, ఆ డోర్ మూసేసారండి. ఆడలు మొత్తం ఆడలు లోపల ఉన్నారు. పైన వాళ్ళ మాత్రం మొగలు, మీ ఇద్దరం, మేము ఇంకొక గుర్రోళ్ళు, ఒక పాప కూడా బతికిందండి. పాప అందులో దగ్గర 50 మంది వరకు ఉంటారు. ఎంతమంది వచ్చారు బయటకు? బయటకు వచ్చి మీ ఇద్దరం అండి, మళ్ళీ పాప ఒకటి,
గోదావరిలో లాంచ్ మునిగినట్లు తెలియగానే ఉభయ గోదావరి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అప్పటికే చీకటి పడ్డం, వాతావరణ పరిస్థితులు కూడా సహాయ చర్యలకు అనుకూలించలేదు. పెద్ద సంఖ్యలో ఫ్లడ్ లైట్లు, బోట్లను తెప్పించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. గోదావరి గర్భం నుంచి లాంచ్ని బయటకు తీసేందుకు పోలవరం పనుల్లో ఉపయోగిస్తున్న రెండు భారీ క్రేన్లను రప్పించారు. సుమారు 100 అడుగుల దూరంలో ఉన్న వాటిని సైతం ఈ క్రేన్లు పైకి లేపగలవు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తుంది. జిల్లా ఎస్పీ రవిప్రకాష్, కలెక్టర్ కె భాస్కర్ మంగళవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం 45 మంది గల్లంతైనట్టు భావిస్తున్నామని ఎస్పీ రవిప్రకాష్ చెబుతున్నారు. లాంచ్ ప్రమాదం నుంచి 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. వారిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. అయితే లాంచ్ మునిగిపోయిన చోటకెళ్లి చూసామండి. చూస్తే అక్కడ తాడేసి చూస్తే తగిలింది. లంగార్ వేసాం, ఆ ప్లేస్ కనిపెట్టి ఒడ్డుకొచ్చాం. లాంచ్ అయితే దొరికింది. లాంచ్ అయితే దొరికింది. తీయడానికి ఏమైనా ఏర్పాట్లు? తీయడానికి ఏర్పాట్లు అంటే వెళ్ళారండి ఎంఆర్ఓ గారు వాళ్ళు. ఇప్పుడు ఎలా తీయాలని దాన్ని? ఆ క్రెయిన్ లైట్ తీసుకురావాలండి. క్రెయిన్ లైట్ తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి దాన్ని బయటికి రాగాలి. అంటే లాంచ్ ఇక్కడితే రాదంటారా? లాంచ్ ఇక్కడితే రాదండి. అక్కడే లాంచ్ ఉందండి, మరి వేరే లాంచ్ కట్టినా ఎలాగొస్తా రాదు కదండి. అంటే నీటి మీద తేలను, అంటే పంట ఏదో ఉండాలండి. పంటలో క్రెయిన్ వేసుకెళ్తే అప్పుడు వస్తాం. లాంచ్ మునిగిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని రాత్రి 7 గంటలకు విజయవాడ చేరుకోగానే ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. రాత్రంతా మేల్కొనున్న చంద్రబాబు పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని, క్షతగాతులకు అత్యున్నత వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.